వెల్కమ్ టు తులసి న్యూస్ ఛానల్. మనకు హాస్య నటుడు అనగానే గుర్తొచ్చేది బ్రహ్మానందం. ఆయన కామెడీ చేస్తే నవ్వని వాళ్ళు ఉండరు. బ్రహ్మి చేసే కామెడీ అంటే పెద్దలకే కాదు పిల్లలకి కూడా చాలా ఇష్టం. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో కామెడీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో 1000కి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ రికార్డులోకి ఎక్కాడు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారం, 6 సినీమా అవార్డులు, 3 సైమా పురస్కారాలు అందుకున్నాడు. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. స్పెషల్ స్టోరీ ఆన్ బ్రహ్మానందం. మరిన్ని విషయాల కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బ్రహ్మానందం 1 ఫిబ్రవరి 1956 గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీ నరసమ్మ. తను పుట్టగానే తల్లికి గుర్రపు వాతం వచ్చింది. అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు బ్రహ్మానందం. అప్పటికే 6 పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూల్లో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమారం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశాడు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నాడు. బ్రహ్మానందం అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాక సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు 2 కుమారులు, గౌతమ్, సిద్ధార్థ్. గౌతమ్ కథానాయకుడిగా పల్లకిలో పెళ్లి కూతురు అనే చిత్రం వచ్చింది. బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియడంతో ఆయనకు కూడా ఈ కళ కొద్దిగా అలవడింది. ఖాళీ సమయాల్లో బొమ్మలు కూడా గీస్తుంటాడు. తండ్రి నుంచే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది అని అందరూ అంటుంటారు. ఇప్పట్లోలా ఇలా వెళ్ళి అలా సినిమాలు చూసే అవకాశం బ్రహ్మానందంకు ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు జనాభా కూడా ఎక్కువే. అమ్మ అప్పుడప్పుడు ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం. తండ్రి రంగస్థల నటుడే అయినా సీనియర్ ప్రొఫెషన్ ఏమీ కాదు. తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకు అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తాడు. బాల్యంలో మారం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళినా, ఎస్ఎస్ఎల్సీలో గట్టిగానే పాస్ అయినా, చిన్న తప్పులు చేసినా తండ్రి నుంచి బుద్ధి తక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు. అయితే తెలివి తక్కువ వాడని మాత్రం ఆయన ఎప్పుడూ అనలేదంటాడు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు చేయడం, సాంస్కృతిక బృందాల్లో చురుగ్గా పాల్గొనడం ఈయనకు అలవడింది. అత్తిలిలో ఉపన్యాసకుడిగా ఉంటూనే పలు నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరణ చేస్తూ అందరి ప్రశంసలు పొందిన బ్రహ్మానందం 1985లో దూరదర్శన్లో వచ్చిన పకపకలు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప ఛానళ్ళేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తుపట్టేవారు. బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజల్ల సత్యనారాయణ. నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి 4 స్నేహితులలో ఒకటిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు 1 ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలివేషం వేశాడు బ్రహ్మానందం. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో 12:00 హీరో నరేష్తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నట జీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించిన తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహనా పెళ్ళంట. పాడ మీద పైసలు ఏరుకునే వెధవ, పోతావురే నాశనమైపోతావంటూ యజమాని పీనాశతనాన్ని బహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకునే ఆహనా పెళ్ళంటలోని అరగుండు పాత్రలో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. అరగుండు వెధవ అని కోటాతో తిట్టించుకున్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం. తన హాస్య నట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాల తను దర్శకత్వం వహిస్తున్న చెంటబ్బాయి సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం, తర్వాత పసివాడి ప్రాణంలో ఓ చిన్న పాత్ర వేయడం, ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం ఆహనా పెళ్ళంటాలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నట జీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను, అలాగే ఆ చిత్రంలో నటించిన అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి రామానాయుడును, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మర్చిపోలేను అంటాడు బ్రహ్మానందం. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో 7 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం. రేలంగి తన ప్యాంటు షర్టు మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెర మీదకి వచ్చాడని కితాబులు అందుకున్న నటుడు బ్రహ్మానందం. 2 దశాబ్దాలుగా తన హాస్య నటనతో ఎన్నో మైలురాళ్లను అధిగమించి దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించిన ఘనత వహించారు. తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాలు నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డును నెలకొల్పడం విశేషం.
ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యధిక సినిమాలు నటించినందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు బ్రహ్మానందం. నటుడిగా గుర్తింపునిచ్చిన ఆహనా పెళ్ళంట చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించి పెట్టింది. మనీ అనగనగా ఒకరోజు అన్న వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందాడు. 5 కళాసాగర్ పురస్కారాలు, 9 వంశీ బల్కిలీ పురస్కారాలు, 10 సినీ గోయర్స్ పురస్కారాలు, 8 భరతముని పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారము, రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం, ఆటా, సింగపూర్, లండన్ డాక్టర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నాడు. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణగండ పెండేరాన్ని తొడిగి సత్కరించారు. పద్మ ఊహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది. సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్ వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ను అందుకున్నాడు. హాస్య నట బ్రహ్మ అవార్డు విశ్వవిఖ్యాత నటులైన రేలంగి, రాజుబాబు, చలం, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుదైన ఘనత. ఇలా ఎన్నో పురస్కారాలు అందుకొని ప్రజల ఆదరాభిమానాలని చూరగొన్నాడు బ్రహ్మానందం. ఇలాగే హాస్య నటుడిగా ఎదగాలని కోరుకుంటున్నాము. మరిన్ని విషయాల కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.